10th class students, manam vennela paathamlo moodu padyalu pratipadalu rasamu tarvata shatakam modari mana heading petti ippudu nenu cheppetatuvanti padyalu pratipadam bhavam raayali chudandi padyam chudandi okasari neeramu tatta lohamuna nilchi enamakamaina sinchu ఆనీరమే ముచ్చమట్లు నలనీదళ సంస్థితమైత నచ్చు ఆనీరమే సుక్తిలో పడి మణిత్వముగాంచు సమంజిత ప్రభన్ పౌరుష వృత్తులదము మధ్యమునుత్తము కొల్చు వారికి. తర్వాత కవి పరిచయం. ఈ పద్యము మహాకవి ఏనుగు లక్ష్మణ కవిసారి రచించబడిన సుభాష దేశకత నుండి గ్రహించబడినది. ప్రతిపాదన నేరము నీరు తత్త కాలిన లోహమున ఇనుము నిలిచి ఒడిని పడినదై అనామకమై పేరు లేనిదై నశించును నశిస్తుంది. ఆ నీరమే ఆ నీరే నళినీదళ తామరాకుపై సంస్థితమై పడినదై ముత్యము ప్లస్ అట్లు ముత్యములే తనచ్చు ప్రకాశించును. ఆ నీరమే ఆ నీరు ఆ నీరే శుక్తిలో పడి ముత్యపు చిప్పలో పడి పడినదై సమంచిత ప్రభన్ మిక్కిలి కాంతితో కూడినదై మణిత్వము మణిగా కాంచు కనిపించును. అధమ నీచులను మధ్యమ మధ్యములను ఉత్తములు ఉత్తములను కూల్చువారికి సేవించువారికి పౌరుష వృత్తులు పురుష సంబంధమైన వృత్తులు ఈ విధంగా ఉండును ఇట్లు ఈ విధంగా ఉండును. మరి ఆ పద్యము రెండోది ఇక్కడ కరిరాజున్ బిసతంతు సంతతులే కట్టన్ విజృంభించు వాడురు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు వేధింపదీపురజింపన్ లవణాబ్దికిన్ మధుకణము చిందు యత్నించు నిర్ధరణి మూర్ఖుల తెలుపునివ్వడు సుధాధరాను ధారానుకోరోక్తులన్. ఇది కూడా ఏనుగు లక్ష్మణ కవి రాసించినటువంటిదే. కవి పైన చెప్పినటువంటిది రాయచ్చు. ప్రతిపాదన చూడండి. ఈ ప్లస్ ధరణిన్ ఈ భూమిపై సుధాధార అమృతధారను అనుకార అనుకరించు ఉక్తులన్ మాటలతో ఎవ్వడు ఎవ్వడు మూర్ఖులను మూర్ఖులను తెలుపును సమాధానపరచును. వాడు అతడు కరిరాజును గజరాజును బెసతంతు తామరల తోటలతో సంతతులచే సముదాయములతో కట్టిన బంధించుటకు విజృంభించు ఉత్సాహించును. ఉరు వజ్రంబు గొప్ప వజ్రము శిరీష పుష్పములచే దిరిసిన పువ్వులచే భేదింపను భేదించుటకు ఊహించు తలచును. లవణాబ్దికి ఉప్పు సముద్రమునకు తీపు రచింపన్ తీయధనాన్ని కలిగించుటకు మధుకణంబున్ తేనె బిందువును చిందన్ చిందించుటకు ఎత్తురించును ప్రయత్నించును. ఈ రెండు పద్యాలు కూడా ప్రతిపాదాలు రాసి పద్యం రాసి ప్రతిపాదం రాసి భావాలు రాయాలి. రాసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. ఇది తప్పనిసరిగా రాయాలి, నేర్చుకోవాలి కూడా. ఓకే.